ಜಯಕ ಜಯ ಜಾನಕಿ ಪ್ರಾಣ ನಾಯಕ ಜಗದಾನಂದಕಾರಕ ಜಯ ಜಾನಕಿ ಪ್ರಾಣ ನಾಯಕ ಶುಭ ಸ್ವಾಗತಂ ಪ್ರಿಯ ಪರಿಪಾಲಕ ಮಂಗಲಕರಮೌ ನೀರಕ ಧರ್ಮಾನಿಕ ವೇದಿಕ ಉಗಕ ಮಾ ಜೀವನ ಮೇಯಿಕ ಪಾವನ ಮೌಗಕ ನೀ ಪಾಲನ ಶ್ರೀಕರ ಮೌಗಕ ಸುಖ ಶಾಂತುಲು ಸಂಪತ್ತುಲಿಡುಗಕ ನೀ ರಾಜ್ಯಮೇ ಪ್ರೇಮ ಸುಧಾಮಯ ಮೌಗಕ ಜಗದಾನಂದಕಾರಕ ಜಯ ಜಾನಕಿ ಪ್ರಾಣನಾಯಕ ಶುಭ ಸ್ವಾಗತಂ ಪ್ರಿಯ ಪರಿಪಾಲಕ ಸಾರ್ವಭೌಮುನಿಗ ಪೂರ್ಣ ಕುಂಭಮುಲು ಸ್ವಾಗತಾಲು ಪಲಿಕೆ ರಾಜ್ಯ ಮೇಲಮನಿ ಧರ್ಮ ದೇವತೆ ರಾಗಮಾಲ ಪಾಡೇ ನಾಲ್ಕು ವೇದಮುಲು ತನ್ಮಯತ್ತಮುಗ ಜಲದಿ ಮಾರು ಮೃಗೇ ನ್ಯಾಯ ದೇವತೆ ಶಂಖ ಮೂದಗ ಪೂಲವಾನ ಕುರಿಚೇ ರಾಜ ಮಗುಟ ಮೇವಸಗಲಿ ನವರತ್ನ ಕಾಂತಿನೇ ರಾಜನಂ ಸೂರ್ಯವಂಶ ಸಿಂಹಾಸನಂ ಪುಲಕಿಂಚ ಚೇಚೆ ಅಭಿವಂದನಂ ಸಾಮ್ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಪಾದ ಸ್ಪರ್ಶಕಿ ಪರ್ವಚಿಂಚಿಪೋಯೇ ಜಗದಾನಂದಕಾರಕ ಜಯ ಜಾನಕಿ ಪ್ರಾಣನಾಯಕ ಜಗದಾನಂದಕಾರಕ ಜಯ ಜಾನಕಿ ಪ್ರಾಣನಾಯಕ ಶುಭ ಸ್ವಾಗತಂ ಪ್ರಿಯ ಪರಿಪಾಲಕ ರಾಮ ಪಾಲನಮು ಕಾಮಧೇನು ವನಿಯೋಮ ಸೀಮ ಸಾಟೇ ರಾಮ ಚಾಸನಮು ತಿರುಗುಲೇನಿದನಿ ಜಲದಿ ಬೋಧ ಚೇಸೇ ರಾಮ ದರ್ಶನಮು ಜನ್ಮ ಧನ್ಯಮನಿ ರಾಯಿ ಕೋಡ ಪಲಿಕೆ ರಾಮ ರಾಜ್ಯಮೇ ಪೌಲು ಅಂದನಿ ನೀತಿ ಬಾಟ ನಿಲಿಪೇ ರಾಮ ಮಂತ್ರಮೇ ತಾರಕಂ ಬಹುಶಕ್ತಿ ಮುಕ್ತಿ ಸಂಧಾಯಕಂ ರಾಮನಾಮಮೇ ಅಮೃತಂ ಶ್ರೀರಾಮ ಕೀರ್ತನೆ ಶುಕ್ಷಿತಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರುಣೇ ಲೋಕರಕ್ಷಯನಿ ಅಂತರಾತ್ಮ ಪಲಿಕೆ ಜಗದಾನಂದಕಾರಕ ಜಯ ಜಾನಕಿ ಪ್ರಾಣನಾಯಕ ಶುಭ ಸ್ವಾಗತಂ ಪ್ರಿಯ ಪರಿಪಾಲಕ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో జిలేబీ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక కప్పు మైదా తీసుకోండి, అందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సూజీ రవ్వ అంటారు దీన్ని, ఇది యాడ్ చేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జిలేబీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఆ రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత అందులో కొంచెం 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 వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకేసారి వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మనకి ఇది జిలేబీ బ్యాటర్ అనేది థిక్గా రావాలన్నమాట, మరీ లూజ్ అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది అన్నమాట మనకి బ్యాటర్ అనేది. ఇలా రెడీ చేసుకోండి. ఈ ఇలా మనకి లూజ్గా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మనం ఈలోపు ఏంటంటే జీరా పట్టుకున్నాం అన్నమాట. నేను జిలేబీ వచ్చేసి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక బెల్లం నచ్చలేదు అనుకోండి, షుగర్తో అయినా చేసుకోవచ్చు. ఇక నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను, దానికి 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయేంత వరకు ఉంచుకోండి. తర్వాత వచ్చేసి మీరు బెల్లం వాటర్ అంతా అయిపోయాక వడకట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఏంటంటే బెల్లంలో ఏదన్నా డస్ట్ కానివ్వండి, ఇసుక అలా ఏమన్నా ఉంటే మనకి వచ్చేస్తుంది అన్నమాట.
फ्रेंड्स नेनैते नार्मल गा वीडियो अयिते चाला स्लो गाने तीसानु कानी लेंथ मरी एक्कुवैपोतुंदि अनि चेप्पेसि मरी सागदीसिनट्टु उंटदनेसि नेनु कोंचेम फास्ट गा पेडुतुन्नानु अन्नमाट वीडियो इक्कड नेनु वाटर अंता वडकट्टेस्तुन्नानु डस्ट चूसारु कदा एंत उंदो ఇప్పుడు మనము పాన్ పెట్టేసుకొని ఆ బెల్లం వాటర్ అంతా ఇందులో పోసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మనకి గులాబ్ జాముకి ఏంటంటే జస్ట్ మనకి మరీ తీగ పాకం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి జస్ట్ తిక్కగా అయితే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా బాగా మరుగుతుందన్నమాట బాగా కలుపుకోండి చూసారు కదా జస్ట్ ఇలా అంటితే సరిపోతుందన్నమాట ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి కొంచెం లెమన్ యాడ్ చేసుకోం ఫ్రెండ్స్ లెమన్ ఎందుకంటే మనము ఏ స్వీట్ జీరాలైనా లెమన్ గనక కొంచెం వేసాం అనుకోండి ఏమైతదంటే మనకి ఆ స్వీట్ కి ఆ షుగర్ అనేది వైట్ గా మొత్తం పట్టేయకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను మీకు గనక ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ కూడా తీసేయొచ్చు ఒకసారి బాగా కలుపుకోండి జీరా మొత్తాన్ని ఇందులోకి ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే జీరాలోకి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయలేదు ఎందుకంటే మా పిల్లలకు అంతగా ఇష్టం ఉండదన్నమాట ఇక్కడ వచ్చేసి నేను వెడల్పాటి పాన్ ఒకటి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి జిలేబీలో మెయిన్ ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్ ఇది నిమ్మరసం అన్నమాట మీ దగ్గర నిమ్మరసం గనక లేకపోతే పెరుగు కూడా పుల్లగా ఉంటుంది కదా పెరుగు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి లేదంటే నిమ్మరసం 3 స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఇందులోకి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి బేకింగ్ పౌడర్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి జిలేబీలు అనేవి బాగా మనకి కరకరలాట ఉండడానికి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట బేకింగ్ పౌడర్ అనేది హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను ఇందులోకి బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోండి మీకు పాల ప్యాకెట్ తోటి కష్టం అనిపిస్తే ఫ్రెండ్స్ ఇంకొక ఐడియా ఉంది బాటిల్ తీసుకోండి ఒకటి బాటిల్ తీసుకొని బాటిల్ తో కూడా వేసుకోవచ్చు జిలేబీలు చాలా ఈజీగా బాటిల్ మూతకి హోల్ వేసేసుకొని చిన్నపాటి హోల్ వేసుకొని చేసేసుకోవచ్చు అన్నమాట ఈజీగా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అన్నమాట చివర్ల కొంచెం కట్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు నేను జిలేబీలు వేసేస్తా ఉన్నాను అంటే షేప్ అయితే అంత మంచిగా అయితే రాలేదు మనం ఏమో స్వీట్ షాపుల్లో లాగా అయితే వేయలేం కదా ఫ్రెండ్స్ ఏదో ట్రై చేశానన్నమాట వీటిని వచ్చేసి ఫ్రెండ్స్ ఓన్లీ ఐ ఫ్లేమ్లోనే మీరు రోస్ట్ చేసుకోండి ఎందుకంటే మైదా పిండి కదా ఫ్రెండ్స్ తొందరగా కుక్ అయిపోతుంది మనకి సిమ్లో పెట్టారనుకోండి అవి నిదానంగా కుక్ అయ్యి ఆయిల్ మొత్తం పీల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఐ ఫ్లేమ్లో అయితే మనకి 2 సెకండ్స్లో మనకి కుక్ అయిపోతుంది కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసేసుకోండి ఇక్కడ నేను బాటిల్తో వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో నాకు పాల ప్యాకెట్ తోటి అంతగా బాగా రాలేదన్నమాట నాకు అసలుకి అందుకే నేను బాటిల్తో ట్రై చేస్తున్నాను మీరు కూడా బాటిల్తో ట్రై చేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట పాల ప్యాకెట్ కంటే కూడా బాటిల్ వీటిని వచ్చేసి ఫ్రెండ్స్ మనము వేడిగా ఉన్నప్పుడే జీరాలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లగా అయిపోతే మన జీరా పట్టదన్నమాట ఇక్కడ చూసారు కదా నేను తీసినవన్నీ జీరాలో యాడ్ చేస్తానన్నమాట ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ జీరాలో ఉంచుకోండి ఒక సైడ్ తిప్పిన తర్వాత మరో సైడ్ తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత యమ్మీ అయినటువంటి ఇన్స్టెంట్ జిలేబీ ఓన్లీ 15 నిమిషాల్లో జిలేబీ ఎలా రెడీ చేసుకోవాలని చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయన్నమాట క్రిస్పీగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన బెల్ సింబల్ కూడా కొట్టేసేయండి
బాయ్ బాయ్. చూసారు కదండి ఈ వీడియోని, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.